ఎన్నికల వేళ మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే మెసేజ్ ఇచ్చారు. చిన్నపిల్లల్ని అమితంగా ఇష్టపడే ఆయన 22 ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో మరొకసారి అందరితో పంచుకున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోసం నాడు ఆయన చేసిన చిన్ని చేతులు అనే కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన ట్యాగ్ చేశారు. ఆయన 2 దశాబ్దాల క్రితం ఇచ్చిన ఈ మెసేజ్ ఈ రోజుకి రిలవెంట్ అని అనిపించి షేర్ చేస్తున్నానని చిరంజీవి పేర్కొనడం విశేషం. అదేవిధంగా ఆయన అందరికీ మేడే శుభాకాంక్షలు సైతం తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో చిరంజీవి ఈ వీడియో సందేశాన్ని గుర్తు చేయడం, ఇప్పటికీ పరిస్థితులు అలానే ఉన్నాయని చెప్పడం చూస్తుంటే ప్రస్తుత పొలిటికల్ వ్యవస్థలో ఉన్న లోపాలపై ఆయన చురకలంటించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చే దిశగా అడుగులేయండని పరోక్షంగా చెప్పినట్లేనన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పసిపిల్లలను పిల్లలుగా చూడొద్దు, వారికి చదువులు చెప్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న మెగాస్టార్ అభిప్రాయాన్ని మనందరం ఏకీభవించాల్సిందే మరి. ఏమిటా చప్పుడు, పాప చదువుకుంటోంది. సర్లే నువ్వు చెప్పమ్మా. 15, 16, 17, 18, 19, 19, 19, 19, 10, 10. చిచి ఎన్నిసార్లు చెప్పాలి, పాప చదువుకుంటోంది, బుద్ధి లేదు. నాలాగా కాకుండా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది, కానీ ఏం చేసేది, నా చేతుల్లో ఏముంది, అంతా మా తలరాత. చూడమ్మా, అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. నువ్వు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు. దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే. బడికి పంపించమ్మా, పని కాదు. శ్రమ విడిచిపెట్టాలి, పుస్తకం పట్టాలి. ఇది ILO ప్రాజెక్ట్.